నమస్కారం. మనం ఎన్నో రకాల టాపిక్స్ చెప్పుకుందాం, అందరూ బాగుండడం కోసం, సక్సెస్ అవ్వడం కోసం, లైఫ్లో ముందుకెళ్ళడం కోసం. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది చాలా చిన్న విషయానికి ఒక నీటిలోకి రాయేస్తే అలలలలగా ఎలాగొస్తుందో అలా త్వర త్వరగా డిస్టర్బ్ అయిపోతుంటారు. ఈ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం కాకుండా ఎదురని కూడా డిస్టర్బ్ చేస్తుంటారు. మాకు మాత్రమే సమస్యలు వచ్చినాయి, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారని. సూర్యుడు మీ ముఖం మీద పడవడండి, ప్రపంచంలో అన్ని జీవుల ముఖాల మీద సూర్యుడు పొడుస్తాడు. చాలామంది ఏమనుకుంటారు, నాకే ప్రాబ్లం వచ్చింది. చిన్న విషయాలకి పెద్ద చేసుకుని ఆలోచించి భూతద్దలతో చూసి భూతాలు దెయ్యాలు డిస్కో డ్యాన్స్లు బ్రెయిన్లో చేసుకుని వీళ్ళు టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ని, బంధువులను కూడా టెన్షన్ పెట్టేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనశ్శాంతి లేకుండా బతుకుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి యాంగ్జైటీ, టెన్షన్స్తో పెరుగుతాయి. దానివల్ల వాళ్ళకి ఐబీపీ వస్తుంది, కడుపులో పుళ్ళు వస్తాయి, జుట్టు ఊడిపోతుంది, హెడ్ఏక్స్ వస్తాయి, బ్యాక్ఏక్ వస్తుంది, సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అరుస్తారు, కేకలు కూడా పెడతారు, లేదంటే తనలో తను కూలిపోతుంటారు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు సమాజాన్ని మార్చడం, కుటుంబ సభ్యులు మార్చడం, ప్రాబ్లం మార్చడం తోటి ఏమి అవ్వదండి. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినా మన్నాడు ఊపిరి పీల్చుకుంటారు, ఆ జంతానా తక్క తక్క అని చెప్పేసి గెంతులేస్తారు, ఇంకో ప్రాబ్లానికి మళ్ళీ అలాగే స్పందిస్తారు. ఒకవేళ ఏ ప్రాబ్లం రాలేదనుకోండి, ఏంటి ఇంకా ఏ ప్రాబ్లం రావడం లేదు, ఇప్పటికో ప్రాబ్లం వచ్చేయాలి కదా. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ చెప్పబెట్టకుండా వస్తే నేను ఎలా తట్టుకోగలరా అని చెప్పేసి మళ్ళీ లేని ప్రాబ్లం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎక్కువ ఆలోచిస్తారు, లేని ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచించుకోవడారు. సెల్ఫ్ అక్వైర్డ్ డిజార్డర్స్గా మారిపోతుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాబ్లమ్స్ గోటితో పోయేదానికి గొడ్డలి ఇచ్చుకుని వెళ్ళినట్టు లెక్క. అంచేత ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఆ వ్యక్తిత్వాన్ని సర్దిద్దుకోవడానికి మొట్టమొదట రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి. మనశ్శాంతిగా ఉన్నప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చే కెమికల్స్, బాడీలో వచ్చే నెగిటివ్ కెమికల్స్ తగ్గితే పాజిటివ్ కెమికల్స్ పెరుగుతాయి. నెంబర్ టూ, ప్రాబ్లమ్స్ రాకే కదా ప్రపంచంలో చాలామందికి ఉన్నాయి. ప్రాబ్లం వస్తే ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్, ఇట్ ఇస్ ఎ పజిల్, ఐ వాంట్ టు సాల్వ్ ఇట్. ఒక పజిల్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అండి, ఒక టాస్క్ని అచీవ్ చేయడం చాలా ఈజీ. ఈజీగా అయితే కష్టం కావచ్చు. అదే టాస్క్ అనుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు, థ్రెట్ అనుకుంటే భయపడిపోతావు. ఒక గేట్ తీసుకుని వెళ్ళడం అనుకుంటే గేట్ అంటాం, ఇంటర్మీడియట్, నీట్, ఎంసెట్ అని కూడా గేట్ అంటాం. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అని గేటు, అది టెస్ట్ అనుకుంటే ఈజీగా గేట్ తీసుకుని వెళ్ళగలుగుతావు, థ్రెట్ అనుకుంటే దాని నుంచి బయటపడే ప్రయత్నం నువ్వు చెయ్యవు. అంటే ప్రతిదానికి కూడా నీ ఆలోచన దృక్పథం వల్ల టెన్షన్ పడడం యాంగ్జైటీ పెరుగుతుంది, పెర్ఫామ్ యాంగ్జైటీ పెరుగుతుంది, సరిగ్గా రాసానా లేదా ఎగ్జామ్స్, సరిగ్గా మాట్లాడడం లేదా అని చెప్పేసి. ఆ టైంలో మీకు తెలియదు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు, గడగడగడగడగా మాట్లాడేస్తారు. ఆ తర్వాత తీరుబడిగా ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. ఒకటి రిలాక్సేషన్ ప్రాక్టీస్, రెండు యాటిట్యూడ్ మార్చుకోవడం, సమస్యకు స్పందించే స్థితిని మార్చుకోవడం. ప్రాబ్లం లేకుండా ప్రోగ్రెస్ రాదు, సమస్య లేకుండా సక్సెస్ రాదు. ప్రతి ఒక్క కష్టం ఒక సుఖాన్ని ఇచ్చిపోతుంది. అగాధమవే జలనిధిలోనే ఆని ముచ్చి మున్నట్టలే, శోకం వెనకాల సుఖం వెన్నటే. అద్భుతమైన శ్రీశ్రీ కవిత అండి. అగాధమివి జలనిధిలోనే ఆని ముచ్చి మున్నట్టులే శోకం. అంటే ఇక్కడ ఏంటంటే అగాధం చీకటి కొన్న డీప్ సీలో పెరల్స్ ఉంటాయి, స్వాతి ముత్యం ఉంటుంది, ముత్యాలు ఉంటాయి, మనులు ఉంటాయి, మాణిక్యాలు ఉంటాయి. నీకు శోకం వచ్చిందని బాధపడుతూ కూర్చోకపోతే సారో 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 కాదు, ఈశ్వరో మన మనుషులు ఉంటే దేశమే గవతి వాగపోడినో, ఈశ్వరో మనకు కూర్చోవద్దు, సారో కాదు. సారో తర్వాత వచ్చేది సక్సెస్. శోకం వెనకాల సుఖమున్నదిలే. అమ్మ నాన్న కష్టపడితే మనం పెరిగాం, ఆ కష్టానికి ఫలితమే మీ సక్సెస్. అమ్మ 9 నెలలు 10 రోజుల తర్వాత పురిటినొప్పులు వచ్చినాయి, పురిటినొప్పులు వచ్చే పెయిన్ తర్వాత వచ్చేదే ప్లెజర్. బట్టలు బండకేసి కొడితే మురికి బయటపడుతుంది, బట్ట బండలు కేసుకోవడం అనేది పెయిన్, మురికి బయటకు వెళ్ళిపోవడం అనేది క్లీనింగు. వజ్రాన్ని సాన పట్టడం అనేది పెయిన్, తర్వాత వచ్చేది ప్లెజర్.
నక్షత్ర డైమండ్ మెరుస్తూ ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఎ సొల్యూషన్. ఒక తాళం కప్పు తయారు చేస్తే కీ లేకుండా తయారు చేయరు. తాళం కప్పు ఉంది అంటే కీ కూడా ఎక్కడ ఉంది అది మీకు కనిపించకపోవచ్చు. మీకు ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా దానికి ఒక పరిష్కారం ఉంది. ఒక సమస్య ఉంది అంటే డెఫినెట్గా దాని పరిష్కారం ఎక్కడ ఉండే ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అవద్దు సాల్వ్ అవద్దని టెన్షన్ పడితే సాల్వ్ అయ్యో మీరు ఎలాగ సాల్వ్ చేస్తారు. అది చాలా చాలా సాల్వ్ చేశారు గుర్తు తెచ్చుకోండి. గతంలో ఎన్నో సమస్యలు గతంలో మీరు సాల్వ్ చేశారు. ఈ ఎన్ని సమస్యలను మీరు సాల్వ్ చేయగలిగింది, ఇది సాల్వ్ చేయలేదండి. ఈ టెంపరీగా ఫ్యూ డేసో ఫ్యూ మంత్సో ఫ్యూ అవర్సో ఫ్యూ మినిట్స్ ఉండే యాంగ్జైటీ టెన్షన్ వల్ల ప్రాబ్లం పరిష్కార శక్తి మీకు తగ్గిపోతుంది. అదే కూల్గా కామ్గా ఉన్నారనుకోండి, ప్రాబ్లం పరిష్కరించే శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది, కాక బ్రహ్మాండంగా ఉంటుంది. సో అంత బ్రహ్మాండాన్ని మీరు పొందాలంటే కూల్గా కామ్గా ఉండండి, మీ బలాలు ఏంటో తెలుసుకోండి, మీ బలహీనతలు ఏంటో రాసుకోండి, మీ అవకాశాలు ఏంటో రాసుకోండి, మీకు ఎదురు దెబ్బలు కానీ మీకు వచ్చే సమస్యలు కానీ థ్రెట్స్ ఏంటో రాసుకోండి. స్వాట్ అనాలిసిస్ అంటారు, సైన్స్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్స్. ఇవి నాలుగు పేజీలు రాసుకున్నాక మీ బలహీనతలు ఏంటో జయించండి, మీ బలాలను పెంచుకోండి, మీ అవకాశాలను పెంచుకోండి, మీకు ఎదురటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ద్వారా ఈ బంధాలని అనుబంధాలని గట్టిపరుచుకుని మీ సమస్యలని డైల్యూట్ చేసుకోవడానికి వీలవుతుంది. కాన్సన్ట్రేటెడ్గా ఉండే ఈ ప్రాబ్లమ్ని డైల్యూట్ చేసుకోవడానికి వీలవుతుంది. మీరందరూ కూడా ప్రాబ్లమ్కి స్పందించే తీరు పాజిటివ్గా ఉండాలి. సమస్యల నుంచి సులువుగా బయటపడాలి. గొడవలు పెట్టుకోవడం అరవడం కేకడం చెయ్యొద్దు. ముందులే మంచి రోజు ముందు ముందుగా జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు కాలేజీలు రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ కార్పొరేట్ ట్రైనింగ్ కై సంప్రదించండి. విఐపి విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ హైదరాబాద్ 9393112021 వైజాగ్ 9440633610 వెబ్సైట్ www.krantika.com www.vidhata.in www.krantika.blogspot.in తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు సైకాలజీ పుస్తకాలు హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.